ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలకు వెళుతూ ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడు గురించి, ఆయన లీలల గురించి, ఆయన తత్వం గురించి. మన నిత్య జీవితంలో మనకు అవసరమయ్యేటువంటి ప్రతి విషయము, మనకు వచ్చేటువంటి ప్రతి సందేహము భగవద్గీత చదివితే అందులో మీకు ఒక సమాధానం దొరుకుతుందని చెప్తారు ప్రభుజీ. అందులోనూ ఎన్నో సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా కృష్ణ తత్వం గురించి. అలాగే మరొకసారి వారిని స్టూడియోకి ఆహ్వానించాము. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆ కృష్ణయ్య గురించి. ప్రభుజీని ఆహ్వానిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రాధాష్టమి వస్తోంది, మీరు ఎప్పుడు చాలా విశేషంగా జరుగుతుంది పూజ. అలాగే అంటే కృష్ణాష్టమి అయిన ఒక నెల రోజులు ఇలా ఉంటుంది వ్యవధి అని చెప్పారు. నాకు ఎప్పుడు చూడలేదు కానీ చూద్దాం అన్న కోరిక అయితే ఉంది. కానీ ప్రత్యేకత ఏంటండి, ఎక్కువగా తెలియదు చాలా మందికి. కృష్ణాష్టమి తెలుసు కానీ రాధాష్టమి ఎలా జరుపుతారు, అసలు ఏంటి విశేషము, అసలు రాధారాణి గురించి చెప్పండి. రాధారాణి గురించి ఈ ప్రపంచంలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి. మీరు ఏమైనా విన్నారా? చాలా విన్నాను నేను. ఇంక నేను తర్వాత అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్స్. అసలు వివాహం జరిగిందా, తర్వాత ఏమైపోయారు, వివాహం చేసుకోరని తెలుసు కూడా కృష్ణుడు ఎందుకు ఆమెను ప్రేమించారు, ఇలా ఎన్నో ప్రశ్నలు. ఒకళ్ళు అడిగారు మమ్మల్ని, రాధారాణి కృష్ణుడి కంటే వయసులో పెద్దదట కదా. అవును, ఈ క్వశ్చన్ కూడా ఉంది. మీరు విన్నారా? విన్నాను. సరే, కొద్దిసేపు ఈ ప్రశ్నలన్నింటినీ కూడా ఆన్సర్ చేద్దాం. శ్రీమతి రాధారాణి ఎవరు? మొట్టమొదటి ప్రశ్న. మునీంద్ర బృంద వండితే త్రిలోక శోకహారిణి, ప్రసన్న వక్త్ర పంకజేని కుంజ భూ విలాసిని, బ్రజేంద్ర భాను నందిని బ్రజేంద్ర సూను సంగతే కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాచనం. ఇది ఎవరు ప్రార్థన చేశారో తెలుసా అండి? సాక్షాత్తుగా శంకరుడు ప్రార్థన చేశాడు రాధారాణికి. ఈ రాధాక కృపా కటాక్ష స్తవ రాజ స్తోత్రము అని సాక్షాత్తుగా శివుడు ఉపదేశం చేసిన స్తోత్రం ఇది. రాధారాణికి ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి నీ కృపా కటాక్షాలు మా అందరి పైన పడేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాం. మునీంద్ర బృంద వండితే, మునులు యోగులు గొప్ప గొప్ప ఋషులు అందరూ కూడా వందనం చేస్తారట. సనక సనాతనాది వర్ణిత చరితే అని అంటారు. అటువంటి శ్రీమతి రాధారాణి యొక్క తత్వం చాలా విలక్షణ, చాలా గోపనీయమైన తత్వం అండి రాధారాణి. ఆవిడ్ని బృందావనేశ్వరి అని అంటారు. మీరు బృందావనానికి వెళ్ళారనుకోండి, ఎవ్వరు మిమ్మల్ని కృష్ణుడి నామంతో పలకరించరు. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా? లేదండి. బృందావనం వెళ్ళారనుకోండి అందరూ రాధే రాధే అంటారు. మొత్తం బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా సరే రాధే రాధే అంటారు, కానీ కృష్ణ కృష్ణ అనరు. అదేంటి ప్రభు? ఎందుకంటే కృష్ణుడు కూడా శ్రీమతి రాధారాణికి సేవ చేస్తాడు కాబట్టి. ఓహో, ఆవిడే బృందావనానికి ఈశ్వరి. అందరికీ కూడా నియంత స్వామిని శ్రీమతి రాధారాణి, బృందావన ఈశ్వరి అని అంటారు. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వృషభాను కీర్తిద వీళ్ళిద్దరికి అవతరించింది శ్రీమతి రాధారాణి. రావల్ అనే ప్రదేశంలో శ్రీమతి రాధారాణి ఒక సహస్రదళ పద్మం పైన ఆవిర్భవించారు. సీతమ్మ తల్లి ఎలా అయితే అయోనిజ, ఎలా అయితే ఒక పెట్టెలో జనక మహారాజు దున్నుతున్నప్పుడు దొరికిందో, అలానే శ్రీమతి రాధారాణి వృషభాను మహారాజ్ కి ఆ రావల్ అనే ప్రదేశంలో ఒక సహస్రదళ పద్మంలో లభించింది. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నారు శ్రీమతి రాధారాణి. మీకు ఒక విషయం చెప్తాను, ఇందాక అన్నాం కదా రాధారాణి పెద్దదా కృష్ణుడు పెద్దవాడా. కృష్ణుడు పుట్టాక 15 రోజులకి రాధారాణి పుట్టింది. పుట్టిన తర్వాత అందుకే కృష్ణాష్టమి చేసుకుంటాం, నెక్స్ట్ అష్టమి రాధాష్టమి. మరి పెద్దవారన్న అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? శాస్త్రాన్ని చదివితే కదండి. మీరు ఎప్పటి వరకు అయితే రాధాకృష్ణ సీరియల్ చూస్తారు, రాధాకృష్ణ సినిమా చూస్తారు, అప్పుడు అలానే అనిపిస్తారు. ఎందుకంటే సినిమా వాడికి మసాలా కావాలి కదా, మనకైతే అవసరం లేదు మసాలా ఈ ప్రపంచంలో. అందుకే అందరూ కూడా మసాలా క్వశ్చన్స్ అడగడానికి, మసాలా ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడే కదా జనాలు చూసేది. అంటే సీతమ్మ కూడా అలాగే పెద్దవారని ఇలా చాలా డిస్కషన్స్ జరుగుతాయి కదా. అందుకే ఎందుకు జరుగుతాయి డిస్కషన్స్, ఎందుకంటే తెలియకపోతే చదవం కదా. ఇప్పుడు వేరే ఏ మతానికి చెందిన వాడైనా వాడు మత గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటాడు. హిందూ మాత్రం సినిమాల్లో చూసి సీరియల్లో చూసి నేర్చుకుంటాడు కదా. వేరే వాడు మతం గురించి చెప్తే వాడి మాటలు విని ధర్మాన్ని వదిలేసి మారిపోయేవాడికి ఇంకా ఏమి గతి చెప్పండి.
కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచైనా వినాలి, లేదా శాస్త్రాన్ని మీరైనా అధ్యయనం చేసుకోవాలి. రాధారాణి కృష్ణుడి కంటే 15 రోజులు చిన్న. శ్రీమతి రాధారాణి పుట్టినప్పుడు పాపం చాలా, మీకు విషయం తెలుసా, మాట్లాడలేదు, అసలు కళ్ళు తెరవలేదు అనమాట. ఎప్పుడైతే లభించిందో ఆ పిల్ల ఇలానే ఉండిపోయింది అంతే. అయితే వీళ్ళు అనుకున్నారు అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉండింది, అసలు ఏం పలకదు, ఏడవదు, మాట్లాడదు, చూడదు, వినదు. వాళ్ళు అనుకున్నారు ఏమైంది అబ్బా వీడికి ప్రాబ్లం ఏమిటి అని అనుకునేసరికి మొత్తం అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నంద యశోదలకు కూడా తెలిసింది ఇలా వృషభానుకి ఇంకా కీర్తిదాకి ఆడపిల్ల పుట్టిందట, కానీ కళ్ళు తెరవట్లేదట, ఏం మాట్లాడేట స్పందించట్లేదట, కానీ ప్రాణం ఉన్నది అని తెలుస్తుంది. సరే ఒకసారి చూసి వెళ్దాము అని వెళ్ళినప్పుడు కృష్ణుణ్ణి కూడా పట్టుకుని వెళ్ళారన్నమాట. అయితే కృష్ణుడు యశోదమ్మ సంఖలో ఇలా పెట్టుకున్నాడు, ఇలా తీసుకెళ్తూ శ్రీమతి రాధారాణి ఇలా పడుకుంది. ఎప్పుడైతే కృష్ణుడు శ్రీమతి రాధారాణిని ఇలా రాధారాణి ఇలా ఉయ్యాల పడుకోగానే కృష్ణుడు ఇలా వంగి చూశాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు వంగి చూశాడో అప్పుడు రాధారాణి నేత్రముని తెలుసు. ఎప్పుడైతే కృష్ణుడు యొక్క స్పర్శ కృష్ణుడు యొక్క దర్శనం జరిగిందో అప్పుడు వెంటనే శ్రీమతి రాధారాణి నవ్వటం ప్రారంభం చేసింది. ఎప్పుడైతే కృష్ణుడు చేతులు ఇలా అన్నాడో శ్రీమతి రాధారాణి చేతులు ఇలా అన్నది. అప్పటి వరకు శ్రీమతి రాధారాణి అందరికంటే గొప్ప భక్తులు అని ఎందుకు అంటాము అని అంటే ఆవిడ కృష్ణ యొక్క సంస్పర్శ లేని దేన్ని ముట్టుకోదు. కాబట్టి ఆవిడ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ దర్శనం కృష్ణుడిని చేసుకుంది. అయితే ఎప్పుడైతే చక్కగా పాయసాన్ని పరమానాన్ని అన్ని తయారు చేసి అందరికి పెడుతున్నారనమాట, అయితే కృష్ణుడు నోట్లో కూడా పాయసాన్ని పెట్టారు. పాయసాన్ని పెట్టేసరికి కృష్ణుడు ఎప్పుడైతే పాయసాన్ని తీసుకున్నారో ఆ మహాప్రసాదం ఉంటుంది కదా, అది ఫస్ట్ శ్రీమతి రాధారాణి తీసుకున్నది అనమాట. ఎందుకంటే నేను చూసేది కృష్ణుడిని చూడాలి, నేను మాట్లాడేది కృష్ణుడితో మాట్లాడాలి, నేను స్వీకరించేది కృష్ణుడి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించాలి. అందుకే రాధారాణిని అందరికంటే గొప్ప కృష్ణ భక్తురాలుగా చెప్తారు. కృష్ణ భక్తి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుంది అంటే రాధారాణి నుంచి ప్రారంభం. కాబట్టి ఆవిడ బృందావనానికి ఈశ్వరి, కృష్ణ ప్రేయసి అని అంటారు. చాలా మంది అడుగుతారు ఇంకో ప్రశ్న, రాధాకృష్ణులకి వివాహం అవ్వలేదు కదా, ఎందుకు మీరు ఆలయంలో రాధారాణి కృష్ణుడు పక్కన పెట్టి ఆరాధన చేస్తారు, వివాహం అవ్వండి, ఏదో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్తాను, ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతారో మీరందరూ ఫస్ట్ వెంటనే టికెట్ బుక్ చేసుకుని బృందావనానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి బృందావనంలో బాండీరవన్ అనే ప్రదేశం ఉంది, మీరు బాండీరవన్ వెళ్ళండి, బృందావనానికి వెళ్ళి బాండీరవన్ అనండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ రాధాకృష్ణ వివాహ స్థలి అని వాళ్ళిద్దరి వివాహం జరిగిన ఒక పెద్ద లీలా స్థలి మనకు కనిపిస్తుంది. అక్కడ రాధాకృష్ణుడు ఇద్దరికి వివాహం జరుగుతున్న ఆలయం అక్కడ ఉన్నది. సాక్షాత్తుగా బ్రహ్మాది దేవతలందరూ, ఇంద్ర, కుబేర, వరుణ, వాయు, చంద్ర, రుద్ర అందరి దేవతలు కలిసి రాధాకృష్ణుల యొక్క వివాహం భాండీరవనంలో జరిపించారు. మీరు ఇంటర్నెట్ లో ఉన్నారు కదండి, రాధాకృష్ణ వివాహ స్థలి అని పెట్టగానే వచ్చేస్తాయి మీకు. ఆలయం ఉంది ఇంకా, రాధాకృష్ణుల యొక్క వివాహం జరిగిన ఆలయం అదే స్థలంలో జరిగింది, అదే స్థలంలో జరిగినది. కాబట్టి మనకి తెలియదు, అందుకే అంటారు జనాలు ఎన్నో విషయాలు అంటారు. అవన్నీ నిజం కాదండి. ఇప్పుడు రాముడు వెనక చాటు నుంచి వాళ్ళని బాణం వేశాడు, చెట్టు చాటు నుంచి చంపేశాడు, అన్యాయం చేశాడు, దాని గురించి మనం ఆన్సర్ చెప్పుకున్నాం, మాట్లాడుతున్నాం. అవును, వాడే నెక్స్ట్ జన్మలో వచ్చి కృష్ణుని చంపేశాడు. ఇవన్నీ కట్టుకడలు చెప్పుకోవడానికి మనం ఫేమస్ కదండి, కానీ శాస్త్రంలో వాళ్ళు చెప్పుకో, గర్గ సంహిత, ఎన్నో శాస్త్రములు మనకు చెప్తున్నాయి, బ్రహ్మ వైవర్తర పురాణం. మీకు ఒక విషయం చెప్తాను, ఒక స్త్రీ పురుషుడు వేరు వేరు అవుతే వివాహం అనే సంబంధం అవసరమండి. ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళిద్దరూ కూడా సాంప్రదాయకంగా వైదికంగా ఒక దగ్గర కుటుంబ రూపంగా ఉండాలి అంటే వివాహం అనే సంస్కారం అవసరం. రాధాకృష్ణుడు ఒక స్త్రీ పురుషుడు కాదండి, రాధాకృష్ణ ఏకతనూహే, వాళ్ళిద్దరూ ఒకటే. అవును, వేరు వేరు కాదు ఇద్దరు అని అంటే ఇద్దరు ఒకటే. రాధారాణి కృష్ణుడు యొక్క తత్వం ఇద్దరు ఒకటే, కానీ లీల కోసం ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క కృపాశక్తియే శ్రీమతి రాధారాణి, భగవంతుడి యొక్క ఆనంద శక్తియే శ్రీమతి రాధారాణి, అది విశేషం అనమాట. అయితే రాధాష్టమి, రాధాష్టమి చాలా అద్భుతమైన ప్రదేశం, చాలా అద్భుతమైన ఉత్సవం. భక్తులందరికీ కూడా కృష్ణాష్టమి రోజు మాకు అంతగా ఏం ఉండదు తెలుసా అండి, ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి దాకా సేవల్లోనే బిజీగా ఉంటాం. పొద్దునుంచి రాత్రి దాకా అసలు పండగ అనే అనిపించదు. సేవా సేవా సేవ, వచ్చిన వాళ్ళ లక్షలాది భక్తులకి ఏదో ఒక విధంగా ప్రసాద సేవనో లేదా ఆలయాంట్లో సేవనో ఏదో ఒకటి ఉంటుంది. కానీ భక్తులందరూ ఆనందించే రోజు ఏదన్నా ఉంటే అది రాధాష్టమి. ఏం చేస్తారండి అసలు ఆ రోజున? రాధాష్టమి రోజు మా ఆలయం వరకైతే నేను చెప్తాను, అన్ని ఆలయాలు అలానే చేస్తాయి. మా ఆలయంలో
అద్భుతమైన మహాభిషేకం జరుగుతుంది శ్రీమతి రాధారానికి. అద్భుతమైన అలంకరణ జరుగుతుంది. మా ఆచార్యులు వారు ప్రవచనం, గురువు గారు ప్రవచనం చేస్తారు. దాని తర్వాత రాధారానికి రాధాష్టమి రోజు కనీసం 2-3 వేల రకాల నైవేద్యములు సమర్పణ చేస్తారు. 2-3 వేల రకాల నైవేద్యములు సమర్పణ. రాధారానికి బాగా ఇష్టమైనది ఏంటండి? చామగడ్డ. ఓ, అర్బీ. చామగడ్డ తెలుసు కదా మనకి, అది శ్రీమతి రాధారానికి చాలా ఫేవరెట్ అండి. అంటే కూరలాగా ఉండే పదార్థం. ఏ రకమైన సరే రాధాష్టమి రోజు మనం రాధారానికి చామగడ్డ తోటి చేసిన పదార్థములు నివేదన చేయాలన్నమాట. చాలా ఇష్టం అని చెప్తారు రాధారానికి. ఇంకొకటి మాల్పోవా అనే స్వీట్ తెలుసా మీకు? మాల్పోవా చేస్తారు, ఆ చాలా బాగుంటుంది. మీరు మాల్పోవా రబడి, అది కొద్దిగా అరటిపండు, తర్వాత మైదా, దాని తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, ఇవన్నీ వేసి పాలు పోసి కలుపుతారనమాట. ఒక మనకి దోశ బ్యాటర్ లా ఉంటుంది కదా, దోశ పిండిలా చేస్తారు. చేసి వాటిని నేతిలో పోసి వేయించుతారనమాట. వేయించేశాక దాన్ని తీసి దానిపై దాన్ని షుగర్ సిరప్ లో వేసిస్తారు, పాకంలో వేసిస్తారు. వేసేసి దానిపైన కుంపు వేసేసి రబడి అంటే మిల్క్ ని చాలా గాఢంగా చేసి దాంట్లో షుగర్ వేసేయాలన్నమాట. వేసేసి చాలా దగ్గరకు వస్తుంది కదా, దాన్ని మాల్పోవా పైన పెట్టాలి. మాల్పోవా రబడి రాధారానికి చాలా ఇష్టం. దాని తర్వాత అర్బీ, అర్బీ అంటే చామగడ్డ చాలా ఇష్టం శ్రీమతి రాధారానికి. ఈ రెండు పదార్థాలు ఆ రోజు నివేదన జరుగుతాయి. భక్తులందరికీ ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళందరికీ ఈ ప్రసాదం ఆ రోజు నివేదన చేస్తామన్నమాట. కాబట్టి శ్రీమతి రాధారాణి ఒక రోజు అద్భుతమైన కీర్తన, ప్రవచనము, మహాప్రసాదము, ఆరతి, అభిషేకము అన్ని చాలా విశేషంగా జరుగుతాయి. ఈసారి ఎన్నో తారీఖున వచ్చింది? సెప్టెంబర్ 11 రోజు రాధాష్టమి. సెప్టెంబర్ 11 రాధాష్టమి. చాలా అద్భుతం. మీకు కృష్ణ భక్తి కావాలి అని అంటే చేసుకోవాల్సిన ఉత్సవం ఏదైనా ఉంటే అది రాధాష్టమి. ఎందుకంటే శ్రీమతి రాధారానికి ప్రార్థన, అందరూ శ్రీమతి రాధారానికి చేసే ప్రార్థన అదే అనమాట. ఎందుకంటే ఆవిడ ఈశ్వరి, అందరికీ ఈశ్వరి. అటువంటి రాధారాణి మనందరం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి. చాలా మందికి రాధారాణి యొక్క తత్వం తెలియదు పాపం. చాలా మిస్కన్సెప్షన్స్ వచ్చాయి, ఎందుకంటే పిచ్చి పిచ్చి సీరియళ్ళు, సినిమాలు చూసి వాళ్ళు ఈ సాంగులు అవన్నీ కూడా విని వాళ్ళకు ఒక మిస్కన్సెప్షన్ ఉంది. కానీ శ్రీమతి రాధారాణి పరదేవత, రాధిక పరదేవత, సర్వ లక్ష్మమయీ సర్వ కాంతి సమ్మోహిని పరహ అని అంటారు. రాధారాణి పరదేవత, పరదేవత యొక్క అందరూ శ్రీమూర్తులందరూ కూడా శ్రీమతి రాధారాణి నుంచి ఆవిర్భవిస్తారు. కాబట్టి అటువంటి పరదేవత శక్తి స్వరూపిణి చాలా గౌరవంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి. సాధారణ ప్రజలుగా, భక్తులుగా మేము ఆ రోజున ప్రత్యేకించి రాధాష్టమి రోజు ఎలాంటి, మీరు రాధాకృష్ణుల యొక్క చిత్రపటం మీ దగ్గర ఉన్న చక్కగా అలంకరణ ఆరాధన చేసుకోవచ్చు. వివిధ నైవేద్యములు, ముఖ్యంగా చామగడ్డ ఇలాంటి స్వీట్లు, తర్వాత పరమాన్నం కూడా రాధారానికి చాలా ఇష్టం. ఇవన్నీ కూడా తయారు చేసి నివేదన చేయొచ్చు. కృష్ణుడికి నివేదన చేసి రాధారానికి పెట్టి చక్కగా ఆరతిచ్చుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు. రాధా సహస్రనామం, రాధా కృపా కటాక్ష స్తవరాజ స్తోత్రం, రాధా అష్టోత్తరం అన్ని ఉంటాయి. వాటిని మనం అంటే ఇన్ని చదవలేని వాళ్ళు ఏదైనా సింపుల్ గా ఒక శ్లోకం గానీ ఒక మంత్రం గానీ ఉందా? సరే, నేను ఒక మంత్రం చెప్తాను, దీన్ని మీరందరూ కూడా రిపీట్ చేయొచ్చు. అలానే ఆ రోజు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. తప్త కాంచన, తప్త కాంచన, గౌరంగి, గౌరంగి, రాధే, రాధే, బృందావన, బృందావన, ఈశ్వరి, ఈశ్వరి, వృషభాను, వృషభాను, సుతే దేవి, సుతే దేవి, ప్రణమామి, ప్రణమామి, హరిప్రియే, హరిప్రియే. ఈ మంత్రంతో రాధారానికి ఆరాధన చేసుకోవచ్చు. చాలా విశేషమైన కృప, కృష్ణ భక్తి లభిస్తుంది. డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళే కన్నా రాధారానికి చెప్పుకుంటే చాలు. ఆవిడ మాధ్యమంగానే వెళ్ళాలి తెలిసినా, లేకపోతే మనం అసాధ్యం. దైవీం ప్రకృతి ఆశ్రిత అని కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. మహాత్మానస్తు మాం పార్థ, ఎవరు మహాత్ములు ఈ ప్రపంచంలో అంటే ఎవరు రాధారాణి ద్వారా నన్ను ఆశ్రయిస్తారో అని భగవద్గీతలో మధ్యలో చెప్పారు కృష్ణుడు. దైవీ ప్రకృతి ఆంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణిని ఆశ్రయించాలి. కృష్ణుడి దగ్గర డైరెక్ట్ గా వెళ్ళకూడదండి, ఆయన తప్పులు లెక్కించేస్తాడు. రాధారాణి వెళ్ళారనుకోండి, మీరు బృందావన బిహారీ దర్శనం చేసుకున్నప్పుడు రాధారాణి చేతిలో ఒక మాల పట్టుకుంది చూసారా? చూశాను. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే జీవుడు కృష్ణుడి దగ్గరకు వస్తాడో రాధారాణి మాల వేసేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా ప్రేమతో మన దగ్గరకు వచ్చారనుకోండి, మాల వేసేస్తాం కదా. ఎప్పుడైతే మాల వేసేస్తుందో రాధారాణి, కృష్ణుడు ఇంకా నోరు మూసుకుంటాడు అనమాట. ఏం మాట్లాడు, పాప పుణ్య విచక్షణ చేయడు. రాధారాణి యాక్సెప్ట్ చేసిందంటే కృష్ణుడు యాక్సెప్ట్ చేసేస్తాడు. అంతే, అందుకే కృష్ణుడి దగ్గరికి వెళ్ళక ముందే రాధారాణి మాల వేసేస్తుంది. వీడు నావాడు అని నించోబెట్టేస్తుంది కృష్ణుడి దగ్గర. అనగానే ఓ రాధారాణి వాడుగా, సరే అయ్యా పద అని అంటే ప్రేమ స్వరూపి రాధారాణి, కృపాస్వరూపిణి రాధారాణి, ప్రేమ స్వరూపిణి అనమాట. కాబట్టి ఎప్పుడు రాధారాణి
ద్వారానే మనం భగవంతుని ఆశ్రయించాలి. అది అన్నిటికంటే సేఫ్. అమ్మతోటే నాన్న దగ్గరికి వెళ్ళాలి కానీ డైరెక్ట్ గా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అండి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది అయిపోయింది, అన్న అయిపోయింది, నాకు డబ్బులు ఇప్పించు అనగానే వెళ్ళాలి కొద్దిగా డబ్బులు ఇవ్వండి సరే నాన్న కూడా నువ్వు నీ పర్మిషన్ ఉంది కదా ఓకే. కాబట్టి అమ్మ ద్వారానే స్వామి దగ్గరికి వెళ్ళారు. చాలా చక్కగా ఇప్పటి వరకు తెలీదు ప్రభుజీ ఇలా అని చెప్పి రాధాష్టమి ఇంత చక్కగా చేసుకోవచ్చు మేమందరం కూడా అని చెప్పి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.